రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పేజెస్ అదే విధంగా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యొక్క 13 లక్షల ఉద్యోగుల యొక్క ఉపాధ్యాయుల యొక్క పెన్షన్ల యొక్క డిమాండ్ సాధన కోసం సుమారు 71 డిమాండ్ సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వానికి దఫా దఫాలుగా చీఫ్ సెక్రటరీ గారికి ఈ నెల 28వ తారీఖున అంటే గత నెల 28వ తారీఖున చీఫ్ సెక్రటరీ గారికి మా ఉద్యమ కార్యాచరణ వారికి సమర్పించడం జరిగింది। అప్పటికి వారం రోజులు గడుముంది। ఈ మధ్యలో తిరుపతిలో ముఖ్యమంత్రి గారు ఉద్యోగులకు పిఆర్సి అమలు పరుస్తామనేసి వారు చెప్పారు। చాలా సంతోషం। ముఖ్యమంత్రి గారు పిఆర్సి అమలు పరుస్తామని చెప్పినందుకు చాలా సంతోషం। అయితే ఉద్యోగ సంఘాలకు ఒక మాట కూడా తెలియదు। అదే విధంగా ఒక్క పిఆర్సి కాదు, పిఆర్సి తో పాటుగా మేము 71 డిమాండ్లు ఇవ్వడం జరిగింది। దాంతో ముఖ్యమంత్రి గారు ఒక పిఆర్సి గురించి మాత్రమే ప్రకటన చేశారు। మిగతా డిమాండ్ల పరిస్థితి ఏంటి అనేది ప్రభుత్వం దగ్గర నుంచి మాకు ఏ విధమైనటువంటి వర్తమానం అందలేదు। మా కార్యచరణ ముఖ్యమంత్రి గారి యొక్క ప్రకటన కంటే ముందే ఇవ్వడం జరిగింది। మేము ప్రకటించిన తర్వాత మాకు ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి వర్తమానం అందలేదు। మేము జిల్లాల టూర్లో భాగంగా ఏపీజేఏసీ అధ్యక్షుడిగా నేను శ్రీకాకుళం నుంచి, ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బుప్పరాజు వెంకటేశ్వర గారు అనంతపూర్ నుంచి జిల్లాల టూర్లు వేస్తున్నటువంటి దానిలో భాగంగా ఈరోజు ఉద్యమానికి మొదటి రోజు అయినటువంటి ఈరోజు ఈ విశాఖ నగరానికి చేరుకోవటం ఒక అదృష్టంగా భావిస్తున్నాము। ఉద్యమాల కిల్ల ఈ విశాఖ జిల్లా చైతన్య మూర్తులైనటువంటి ఉద్యోగులు ఇక్కడ అత్యధికంగా ఉండటం వల్ల ఆ షెడ్యూల్ కూడా అనుకోకుండా ఇక్కడికి రావడం జరిగింది। మిమ్మల్ని అందరినీ కూడా కలవటం ఒక అదృష్టంగా మేము భావిస్తున్నాము। ప్రభుత్వం మేము గత రెండు నెలల నుంచి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ సాక్షాత్తు మరి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు సజ్జన రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వం తరపున వచ్చి దసరా పండక్కి మాకు పిఆర్సీ ఇవ్వమంటే అక్టోబర్ నెలాఖరి కల్లా పిఆర్సీ ప్రభుత్వం ఇస్తుందని వారు చెప్పున్నారు। చాలా సంతోషపడ్డాం। దసరా అయిపోయింది, దీపావళి అయిపోయింది, అయినా కూడా పిఆర్సీ రాల। ఆ తర్వాత మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లు, 1వ తారీఖున జీతం ఇవ్వడం అనేది ప్రభుత్వ బాధ్యత, జీతాలు సక్రమంగా రానటువంటి పరిస్థితుల్లో మరి రాత్రి 11 రిక్షా సౌకర్యం లేకపోయినా కూడా ఆమె ఇంటికి వచ్చేసరికి చాలా టైం అవుతుంది। దానికి ఆమెకి మరి ఏదైతే ఆమెకి హాజరు పట్టీలో వచ్చి 10 గంటలకల్లా బయోమెట్రిక్ పెట్టేసి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది। కాబట్టి అట్లాంటి ఫీల్డ్ స్టాఫ్కి బయోమెట్రిక్ తీసేయాల్సిన పని ఉంది। అలాగనే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఫీల్డ్ స్టాఫ్కి మరి బయోమెట్రిక్ తీసే, దీనికి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు లేవు। 143 అనేటువంటి జీవో మెడికల్ డిపార్ట్మెంట్ ఇచ్చున్నారు, దానివల్ల కొంతమంది ఉద్యోగులు సరళం చేస్తున్నారు। వాళ్ళని ఏం చేయాలనేది కూడా ప్రభుత్వం ఈరోజు కూడా చర్య తీసుకోవాలా? ఇట్లాగా ఆర్థికేతర అలాగనే డిపోర్ట్ టైము మరి ఎంపీహెచ్ఎస్ ప్రమోషన్లు కొన్ని ప్రమోషన్లు ఉన్నాయి, ఆ ప్రమోషన్లు కూడా కొన్ని డిపార్ట్మెంట్లు ఇవ్వటల్లా, అలాగనే మున్సిపల్లో కూడా కొన్ని ప్రమోషన్లు ఇవ్వటల్లా, ఇలాగా ఆర్థికేతరమైనటువంటి డిమాండ్లు కూడా ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉంటే మరి దఫాదఫాలుగా ప్రభుత్వానికి మేము తీసుకెళ్ళి చెప్పాం, ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పాం। ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు, అధికారులు ఎందుకు వాళ్ళ సత్వం వహిస్తున్నారు? ఇది ప్రభుత్వంలో ప్రభుత్వ పెద్దగా ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని ఆ అధికారులు పనిచేసే విధంగా చేపించాలని కూడా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను। అదేవిధంగా 62 సంవత్సరాలు 4వ తరగతి ఉద్యోగులకు 62 సంవత్సరాలు వయో పరిమితి పెంచాలని చెప్పాము, ఆ డిమాండ్ కూడా ఈరోజు కూడా ముఖ్యమంత్రి గారు 3 సార్లు చిన్న ఉద్యోగులు కదా వాళ్ళకి
గంటలు ఇచ్చేద్దామని చెప్పారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, గత ప్రభుత్వంలో ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులైజ్ చేయాల్సింది. ఈ ప్రభుత్వంలో మేము రెగ్యులైజ్ చేస్తామని చెప్పి అలాగనే సిపిఎస్ రద్దు. ఈ రాష్ట్రంలో మరి ముఖ్యమంత్రి గారు తన ఎన్నికల వాగ్దానాలు ఇచ్చినటువంటి హామీ మేరకు మరి వెంటనే సిపిఎస్ రద్దు చేస్తారని అనుకుంటాం, కానీ ఈరోజు కూడా సిపిఎస్ రద్దు కాల. అదేవిధంగా మాకు రావాల్సిన పిఆర్సీ ఇంప్లిమెంటేషన్కి పిఆర్సీ రిపోర్ట్ ఇవ్వలేదు, దానికి ఇంప్లిమెంటేషన్ ఒక కమిటీ. ఈ విధంగా కమిటీలతో కాలయాపన జరుగుతుందే తప్ప ప్రభుత్వం ముందుకు పోవటం లేదు. ఈ యొక్క పరిస్థితుల దృష్ట్యా అదేవిధంగా మరి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల్ని అక్టోబర్ 2 ముఖ్యమంత్రి గారి యొక్క మానస పుత్రిక అయినటువంటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల్ని అక్టోబర్ 2 మరి రెగ్యులైజ్ చేస్తామని చెప్పారు. ప్రభుత్వం జీవో ఇచ్చింది, అధికారులు దాన్ని ఇంప్లిమెంట్ చేయటంలా, దేనికి చేయటంలా. అదేవిధంగా కరోనా మహమ్మారి ఈ రాష్ట్రంలో విలయతాండవం చేస్తే ఫ్రంట్ లైన్ వారియర్స్గా పనిచేసినటువంటి ఉద్యోగులు, ఉద్యోగ కుటుంబీకులు సుమారుగా 4-5 వేల మంది చనిపోవడం జరిగింది. 29/10 జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టారు. ఆ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్లో మేము మాకు పిఆర్సీ నివేదిక కావాలని వారిని కోరినప్పుడు చీఫ్ సెక్రటరీ గారు 2 రోజుల్లో మీకు నివేదిక ఇస్తానని చెప్పారు. ఈరోజు కూడా మాకు నివేదిక ఇవ్వాల. పిఆర్సీలో ఎప్పుడైనా కూడా నివేదిక బయటపెట్టడం అనేది ప్రభుత్వం సాంప్రదాయంగా తీసుకుంటుంది, కానీ ఆ నివేదిక బయటపెట్టాల. తర్వాత జరిగినటువంటి 12 జరిగినటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్లో కూడా నివేదిక బయటపెట్టాల. ఆ రోజు కూడా మాకు నివేదిక కావాలని మేము ఆ యొక్క సమావేశం నుంచి బయటికి రావడం కూడా జరిగింది. ఆ తర్వాత సెక్రటేరియట్లో 13/13 జరిగినటువంటి చీఫ్ సెక్రటరీ గారితో జరిగిన సమావేశంలో మీకు నివేదిక ఈరోజు ఇస్తామని చెప్పి సెక్రటేరియట్లో 11:30 దాకా వెయిట్ చేసినా కూడా నివేదిక ఇవ్వాల. కానీ ప్రభుత్వం ఆ నివేదిక ఎందుకు దాస్తుంది అనేది మాకు కూడా ఇప్పుడు కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఈ రోజున ఉద్యోగులకి భవిష్యవాణి లాంటిది ఈ పిఆర్సీ రిపోర్టు. దాంట్లో మాకు ఆ యొక్క పిఆర్సీ కమిషనర్ అశుతోష్ మిశ్రా గారు నివేదిక ఇచ్చి కూడా 1 సంవత్సరం దాటిపోయింది. ఇప్పటికే 1/7/2018 నుంచి 50% ఫిట్మెంట్ మేము కోరి ఉన్నాము ఈ ప్రభుత్వాన్ని, కానీ ఆ యొక్క అశుతోష్ మిశ్రా గారు ఎంత పర్సంటేజ్ ఫిట్మెంట్ ఇచ్చాడు, ఇంక్రిమెంట్ స్పాన్ ఎంత ఉంది, ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ఎన్ని సంవత్సరాలకు ఇచ్చాడు, అలాగనే మాకు గ్రాడ్యుటీ ఎంత ఇచ్చాడు, మాకు కమిటేషను ఎంత చెప్పాడు, అలాగనే మేము గతంలో మేము అడిగినప్పుడు ఈ గ్రేటర్ విశాఖపట్నానికి మరి రాజధాని 3 రాజధానులు చెప్పినటువంటి దానిలో భాగంగా ఈ యొక్క విశాఖపట్నం మహానగరంలో మరి అద్దెలు అనేవి విపరీతంగా పెరిగిపోయినాయి కాబట్టి రాజధానిని ప్రకటించారు, అలాగనే విశాఖపట్నానికి 30% ఇచ్చారు, అలాగనే తిరుపతి పిలిగ్రిమే సెంటర్కి 30% ఇచ్చారు, అలాగనే విజయవాడ కూడా రాజధాని ఉన్నటువంటి విజయవాడ కూడా 30% ఇచ్చారు ఇవ్వాలని ప్రభుత్వాన్ని పిఆర్సీ కమిషన్ కూడా కోరాం. కానీ ఆ రిపోర్టులో ఎంత పర్సంటేజ్ ఇచ్చారు అనేది చూసుకోవాల్సినటువంటి బాధ్యత మాకు ఉంది. పిఆర్సీ కమిషన్ ఎంత రికమెండ్ చేశాడనేది కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రభుత్వంతో మేము ఎంత డిమాండ్ చేయాలనేది కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. మాకు పిఆర్సీ రిపోర్ట్ ఇవ్వకపోగా అదేవిధంగా మాకు రావాల్సినటువంటి జీపీఎఫ్లు, మేము డబ్బులు దాచిపెట్టుకున్నటువంటి జీపీఎఫ్లు, మేము డబ్బులు దాచిపెట్టుకున్నటువంటి ఏపీజీఎల్ఐలు ఈరోజు కూడా బిల్లులు పెండింగ్ ఉన్నాయి. 71 డిమాండ్లో ఆర్థిక పరమైనటువంటి డిమాండ్లు, ఆర్థికేతరమైనటువంటి డిమాండ్లు రెండుగా విభజిస్తే సుమారుగా ప్రభుత్వం దగ్గర 1600 కోట్ల రూపాయల యొక్క బిల్లులు ఈరోజు కూడా పెండింగ్ ఉన్నవి. మేము ప్రభుత్వానికి చాలా సహకరించాం, ఎందుకనంటే ప్రపంచాన్ని ఉలిపించినటువంటి కరోనా ఈ ప్రపంచంలోతో పాటు ఈ రాష్ట్రంలో కూడా కరోనా. ఈ రోజున ఫ్రంట్ లైన్ వారియర్స్గా పనిచేసినటువంటి మెడికల్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది మొత్తం కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్గా సేవ చేస్తుంది ఈ ప్రభుత్వ ఉద్యోగులు కాదా. కాబట్టి ప్రభుత్వం ఈ ఉద్యోగుల పట్ల ప్రేమను చూపించాలి తప్ప మరి ఏ విధమైనటువంటి కనికరం లేనట్టుగా మాకు కనిపిస్తుంది. గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో మాత్రమే మేము ఉద్యమానికి వచ్చాం. అలాగనే ఈ రోజున విద్యా వైద్యంలో చాలా ఇబ్బందులు పెడుతున్నాం. యాప్ల ద్వారా దీనికే ఫైనాన్షియల్ డిమాండ్ కాదు. ఇది ఒక ఏఎన్ఎం మరి మెడికల్ డిపార్ట్మెంట్ ఒక ఏఎన్ఎం 10th క్లాస్ క్వాలిఫికేషన్ కలిగినటువంటి ఒక ఏఎన్ఎం మరి